Hi viewers, welcome to Sogasu Chuda Tarama. Iroju manam Sogasu Chuda Taramalo Erragadda Sundar Nagar Colony lo unna Vignesh Rasils ku vachesamandi. Iroju manam Vignesh Rasils lo part 2 alage designer sarees lo unnatvanti all collections chuddam. Vignesh Rasils lo manaki sarees explain cheyadaniki mantho paatu Rajendra gar ready ga unnaru. Hello andi. Ee roju ee collection chupistunnaru. Part 2 fancy lo latest variety chuddamandi. Idu vachi first manaki bridal variety andi. Kanjipuram part lo light weight lo manam cheyichina bridal style variety anamata. Okay. Chala baaguntundandi. Chakkaga manam manchi red and pink combinations tho manam kalyanato cheyichina saree. Pallu vachekadikanta kuda manaki 1 meter pallu tho manam chaala andanga manam highlight chestu teeskunnam. చిన్న చిన్న బుటీస్ లాగా మనం బాదం స్టైల్లో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. రెండు వైపులు కూడా మనం ఒక మ్యాంగోస్తో మనం చక్కగా మనం మ్యాంగో డిజైన్ హైలైట్ చేసి ఇచ్చాం. అదే మ్యాంగోస్ మనం శారీ అంతా కూడా మనం తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనం ఒక బాక్సెస్ స్టైల్లో మనం ఒక రుద్రాక్షి ప్యాటర్న్స్ లాగా మనం ఒక చెక్స్ డిజైన్స్ లాగా మనం బాక్సెస్లో మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసాం మళ్ళీ కూడా ఆ బాక్స్ మిడిల్ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ మ్యాంగోస్, ఆ మ్యాంగోలో కూడా మనం పికాక్ అనేది కూడా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఇట్లా పళ్ళు అంతా కూడా మనకి పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా మనం చాలా చక్కగా ఆల్ ఓవర్ ఈ డిజైన్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చామండి. బోర్డర్ చూసినట్లయితే కూడా చాలా చక్కగా మనం కడ్డీ బోర్డర్ అండ్ ఒక కట్ వర్క్ వచ్చే విధంగా ఒక ఒక డిఫరెంట్ టర్నింగ్ బోర్డర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చామన్నమాట. షోల్డర్ బోర్డర్ కింద వైపు చూసినట్లయితే మనం ఇంకొంచెం లెంతీగా అండి. పైన షోల్డర్ బోర్డర్ కన్నా కూడా మనం కింద వైపు వచ్చే బోర్డర్ ఇంకొంచెం అందంగా మనం బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనం హైలైట్ లెంతీగా. ఇట్లా మన దగ్గర బ్రైడల్ స్టైల్లో మన దగ్గర టూ షాప్స్లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కుక్కట్పల్లి టూ షాప్స్లో కూడా మన దగ్గర రేట్స్ కూడా చాలా రీజనబుల్ అండి. బ్రైడల్ స్టైల్ ఉంటుంది, చాలా తక్కువ ధరకే మనం ఇస్తున్నాం అన్నమాట మన సొంత తయారీ కాబట్టి. బ్లౌజ్ వచ్చేసి టోటల్గా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేకాడికి మనం చక్కగా బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి కొంచెం చిన్న బోర్డర్ ఉంటుంది, ఇది వచ్చేకాడికి చాలా బిగ్ సైజ్ బోర్డర్తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. టోటల్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది, ఇలా వస్తుందండి. ఈ సారీ కాస్ట్, ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 14,250 రూపాయలు పడుతుంది. 14,250 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మంచి గోల్డెన్ యెల్లో తీసుకున్నాము. కాంచీపురంలోనే బ్రైడల్ స్టైల్లో వెరైటీ అనమాట. అక్షయ పట్టు అంటాము కాంచీపురంలో. ఇది వచ్చేకాడి చక్కగా మనకి గోల్డెన్ యెల్లోకి మనం పళ్ళు వచ్చేకాడికి రెడ్ కలర్ కాంబినేషన్స్తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అది కూడా మనం చాలా సూపర్గా మనం ఒక క్రాస్ లైన్స్ లాగా మనం చాలా చక్కగా మనం ఆ పళ్ళు డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక డిజైన్ అనేది చాలా డిజైనర్గా మనం బోర్డర్స్ కొని చాలా లెంతీగా బోర్డర్స్ కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చాం. పైన బోర్డర్స్ చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చామండి. అదేవిధంగా మనం రెడ్ కలర్ అవుట్లైన్ తీసుకుంటూ ఒక పైతాని స్టైల్, పైతాని డిజైన్ అనేది మనం ఈ కాంచీపురం పట్టు పైన అంతా కూడా మనం హైలైట్ చేసి ఇచ్చాం. బేస్ వచ్చేకాడికి మనకి ప్యూర్ టిష్యూ పైన పైతాని డిజైన్ వచ్చేటట్టుగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చాలా అందంగా మనం ఒక చిన్న చిన్న స్మాల్ సైజ్ పికాక్ అనేది మనం మిడిల్ పార్ట్ అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ విధంగా పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఈ పికాక్ అండ్ ఒక చిన్న రుద్రాక్ష స్టైల్లో కూడా మనం ఆ డిజైన్ అనేది మనం అందంగా గోల్డ్ కలర్ పైన హైలైట్ చేస్తూ ఇచ్చాము. పైన ఉన్నట్టుగానే మనకి ఆ పైతాని బోర్డర్ అనేది కింద వైపు కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము రెండు వైపులు కూడా. ఇట్లా పెద్ద బోర్డర్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది టూ షాప్స్ లో కూడా స్టాక్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం, సెల్ఫ్ వీవింగ్తో మనం హైలైట్ చేసాం. హ్యాండ్స్కి వచ్చేకాడికి ఇంకా డిఫరెంట్గా కూడా మనం డిజైన్ అనేది మనం చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా మనం టూ సైడ్స్ కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ అండి, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 23,250 రూపీస్ పడుతుంది. 23,250 రూపీస్కి ఈ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాంచీపురం పట్లోనే మనకి మ్యారేజ్ సంబంధించిన శారీ అనమాట. ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్తో మనం చక్కగా మనం అందంగా మనం హైలైట్ చేసామండి. ఆ పింక్ కలర్లో కూడా చాలా చక్కగా మనం జరీ అండ్ పింక్ కలర్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఒక బుటీ స్టైల్ లాగా మనం పింక్ కలర్తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. ఒక రౌండ్ సర్కిల్లో ఒక ఫ్లవర్, ఇంకొకటి వచ్చేకాడికి మనకి పికాక్, ఇట్లా టూ బుటీస్తో మనం చాలా అందంగా మనం పళ్ళులో హైలైట్ చేస్తూ ఇచ్చాము. అదేవిధంగా బోర్డర్స్లో చూసినట్లయితే చాలా చక్కగా మనం ఒక ఎలిఫెంట్స్ అనేది మనం ఒక బోర్డర్లో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. మళ్ళీ ఒక పింక్ కలర్తో కూడా ఒక బోర్డర్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసి ఇచ్చామండి. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఆఫ్ వైట్, ఆఫ్ వైట్ కి గోల్డ్ కలర్ టిష్యూతో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. గోల్డ్ కలర్ తో టిష్యూతో హైలైట్ చేస్తూ ఆఫ్ వైట్ అండ్ మళ్ళీ పింక్ కలర్ మనం పళ్ళులో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఆ పింక్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్స్ లో మనం ఆ ఎలిఫెంట్స్ అనేది చాలా చక్కగా మనం వీవింగ్ లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. చక్కగా చాలా అందంగా ఎలివేట్ అవుతూ మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి అదే విధంగా టూ వేరియేషన్స్ తో ఇచ్చారు. ఒకటేమో సర్కిల్స్ టైప్ ఆఫ్ బోర్డర్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపించే విధంగా, ఇంకొకటి టోటల్ గా కడి బోర్డర్ తీసుకున్నామండి. చక్కగా మనకి షోల్డర్ బోర్డర్ కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చామన్నమాట. పింక్ కలర్ ఒక చిన్న టూ ఇంచెస్ మనకి హైలైట్ అయ్యే విధంగా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుందండి శారీ వచ్చేకాడికి. లైట్ వెయిట్ ఉంటుంది, మనకి మ్యారేజ్ పర్పస్ శారీస్ అనమాట. శారీ వచ్చేకాడికి మనకి లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా మనకి మ్యారేజ్ సంబంధించి మన దగ్గర టూ షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. ఎర్రగడ్డ అండ్ కుక్కట్పల్లి బ్రైడల్స్ బ్రైడల్ వెరైటీస్. దీనికి బ్లౌజ్,
బ్లౌజ్ వచ్చేకాడికి మనం పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. మనం పల్లులో బోర్డర్ చూసామండి, ఇదే అదే స్టైల్లో బుట్టిస్తో మనం బ్లౌజ్ అంతా కూడా హెవీ బ్లౌజ్ తో మనం హైలైట్ చేసి ఇచ్చాం. బోర్డర్లో టూ సైడ్స్ కూడా మనం సేమ్ బోర్డర్ బోర్డర్స్ అనమాట. సారీలో ఉన్న బోర్డర్స్ ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 21,750 రూపీస్ పడుతుంది. 21,750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ లో మనకి ఆర్గంజా సిల్క్ అంటాము, ఆర్గంజా సిల్క్ అండి. చక్కగా మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు వచ్చేకాడికి మనం పింక్ కలర్ పళ్ళు హాఫ్ మీటర్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అది కూడా మనకి ఇక్కడ పళ్ళులో చూసినట్లయితే ఒక జూట్ థ్రెడ్ తో మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. ఆ గోల్డ్ కలర్ జూట్ తో ఒక విష్ణు చక్రం లాగా మనకి త్రీ లైన్స్ బూటీస్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ ఉంటుందండి. బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ గా కూడా ఉంటుంది అనమాట. అంటే స్టిఫ్ గా నిల్చున్నట్టుగా ఏం కాకుండా ఇందులో పట్టు మిక్స్ అవుతుంది కాబట్టి ఫాలింగ్ గా కంఫర్ట్ గా ఉంటుందండి. బోర్డర్ చూసినట్లయితే మనకి అదే బోర్డర్ మనకి పళ్ళులో ఏదైతే చూసామో ఆ విష్ణు చక్రం థ్రెడ్ జూట్ థ్రెడ్ తో అదే విధంగా మనం బోర్డర్స్ లో కూడా మనం ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది మనం చక్కగా మనం ఇక్కడ తీసుకున్నాము. తీసుకుంటే ఇక్కడ శారీ అంతా కూడా మనకి ఒక చక్కటి ఒక డిఫరెంట్ డిజైన్ బూటీస్ తో మనం థ్రెడ్ బూటీస్ అండి. మనకి జరి అనేది తీసుకోకుండా, అవునండి, జరి అనేది తీసుకోకుండా గోల్డ్ కలర్ థ్రెడ్ తోనే మనం చక్కగా మనం ఒక సర్కిల్ లాగా బూటీస్ అనేది అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుందండి. అంటే కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం అనమాట. అంటే ఇక్కడ వచ్చేకాడికి పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో కూడా ఒక డిఫరెంట్ బోర్డర్ అనేది మనం బాక్సెస్ తో మనం స్టైలిష్ గా తీసుకున్నాము. దీంతో వచ్చేకాడికి మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేకాడి చక్కగా మనం రన్నింగ్ బ్లౌజ్ తీసుకున్నాం, సేమ్ బోర్డర్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఓకే, దీనిలో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా, ఇంకో కలర్ చూద్దాం. ఇంకో కలర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి దాంతోనే మనకి పింక్ కలర్ సేమ్ థ్రెడ్ వర్క్ సేమ్ బూటీస్ తోనే మనం ఇట్లా ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి. మనం షోలో ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతాము. ఆ పింక్ కలర్ పైన కూడా మనం సేమ్ సర్కిల్ సేమ్ అందమైన బోర్డర్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఏ కలర్ కా కలర్ డిఫరెంట్ ఉంది డిజైన్. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి మనకి 5,050 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5,050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు మనకి న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి, ప్లస్ హోల్సేల్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా నెక్స్ట్ వన్ వచ్చి మనకి సమ్మర్ కాబట్టి సూపర్ నెట్ లో వెరైటీస్ అన్ని బాగుంటుంది అనమాట. చక్కగా మనం మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ పైన బోర్డర్స్ వచ్చేకాడికంతా కూడా మనం ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్స్ తో మనం ఒక వేవీ స్టైల్లో మనం చక్కగా మనం త్రీ సైడ్స్ కూడా మనం చాలా అందంగా మనం హైలైట్ చేసి ఇచ్చామండి. అంటే శారీ వచ్చేకాడికి మనకి ఆరెంజ్ ఉంది కాబట్టి బోర్డర్స్ లో వచ్చేకాడికి బ్లాక్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక చిన్న చిన్న బూటీస్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. థ్రెడ్ బూటీస్ అనేది ఇక్కడ బోర్డర్ వైపు వచ్చేకాడికంతా కూడా ఒక ఫ్లయింగ్ బర్డ్స్ లాగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. మంచి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి దీని కాంబినేషన్ అంతా ఒక అవుట్లైన్ లాగా మనం బ్లాక్ కలర్ తో మనం హైలైట్ చేసాం. అవునండి, వీట్ కలర్ వచ్చేకాడికి బర్డ్స్ లాగా మనం హైలైట్ చేసాం. ఇది వచ్చేకాడికి మనకి అవుట్లైన్ లాగా మనం స్టైలిష్ గా మనం తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు బోర్డర్ కూడా మనం సేమ్ హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇట్లా బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్యూర్ సూపర్ నెట్ అండి. మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పెట్టుబడులు కానివ్వండి, ఇట్లా సమ్మర్ కాబట్టి మనకి చాలా కన్వీనియంట్ గా సమ్మర్ కి బాగుంటుంది ఫ్యాబ్రిక్. ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వీట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది, సేమ్ బోర్డర్ అన్నమాట. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర. ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. కలర్స్ చూద్దామండి. బాగుంటుందండి. చక్కగా మంచి ఎల్లో కలర్ తీసుకున్నాం. సేమ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కూడా మనం బోర్డర్స్ వచ్చేకాడి సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం త్రీ సైడ్స్ బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. ఇందాక మనకి ఆరెంజ్ కలర్ కి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చాం. ఇది కూడా మనకి ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ కాంబినేషన్స్ తోనే ఒక చిన్న చిన్న డాట్స్ లాగా మనం అందంగా మనం హైలైట్ చేసాము. ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్స్ కూడా మనం చక్కగా మనం బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం అవుట్లైన్ లాగా ఇచ్చాం. వీట్ కలర్ కాంబినేషన్స్ ఆ ఫ్లయింగ్ బర్డ్స్ లాగా మనం చక్కగా అవునండి అలాగే అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. ఇవి రేట్స్ కూడా చాలా బాగుంటుందండి. చాలా రీజనబుల్ రేట్స్ లోనే మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ మనకి వీట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. ఇంకొక కలర్ చూద్దాం. ఇంకొక కలర్ కూడా చూద్దాం. దాంట్లోనే ఇంకొక దాంట్లోనే మనకి పింక్ కలర్ అనమాట. బాగుంటుందండి. చక్కగా మంచి రాణి పింక్ అండి. రాణి పింక్ కూడా చక్కగా మనం సేమ్ ఇందాక చూసిన బోర్డర్స్ మనం త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. సేమ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే ఆ చిన్న చిన్న డాట్స్ అనేది కూడా మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ ఇక్కడ ఫ్లయింగ్ బర్డ్స్ కూడా మనం సేమ్ వీట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తోనే అవుట్లైన్ తోనే చక్కగా మనం హైలైట్ చేసాం. సేమ్ బోర్డర్స్ కూడా ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. రేట్ వైజ్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1,050 రూపీస్ కే మనకి ఈ శారీ వస్తుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1,050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అంటే పెట్టుబడికి మనకి చాలా కంఫర్టబుల్ రేంజ్ అండి ఇది. అది కూడా కాక మనకి చాలా క్లాసీ లుక్ ఉన్నాయి శారీస్ అన్ని కూడా. మంచి మంచి కలర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే మనం షోలో కొన్ని శారీస్ మాత్రమే చూసాం కదా కలర్ కాంబినేషన్.
కలెక్షన్స్, ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి బనారస్ లో ఫ్యాన్సీ అండి, బాగుంటుంది అనమాట. చక్కగా మనం మంచి రాయల్ బ్లూ తీసుకున్నాం. రాయల్ బ్లూ కి పళ్ళులో వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ పింక్ పింక్ తో మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది చాలా చక్కగా మనం థ్రెడ్ తో మనం హైలైట్ చేసామండి. థ్రెడ్ తో హైలైట్ చేస్తూ జరీతో కూడా అక్కడక్కడ ఒక మీనా వర్క్ లాగా మనం ఒక ఫ్లవర్స్ అనేది జరీ ఫ్లవర్స్ మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి ఒక సెల్ఫ్ వీవింగ్ ఉంటుందండి, బాగుంటుంది. ఒక సెల్ఫ్ వీవింగ్ అండ్ ఒక పికాక్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పికాక్ అంతా కూడా మనం చాలా దగ్గర దగ్గరగా మనం గోల్డ్ కలర్ జరీతో పికాక్స్ అనేది హైలైట్ చేస్తూ, మళ్ళీ రెండు పికాక్స్ మిడిల్ లో కూడా మనం ఒక ఒక సెల్ఫ్ వీవింగ్ తో ఒక లైన్ అనేది మనం చక్కగా మనం వీవింగ్ లైన్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇక్కడ కూడా బాగా చూసినట్లయితే జరీతో ఒకటి ఉంటుంది, ఇంకోటి కూడా థ్రెడ్ తో కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బోర్డర్స్ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీకి. మంచి ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్ లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది చాలా అందంగా మనం కట్ వర్క్ బ్రిక్ కలర్ హైలైట్ అయ్యే విధంగా మనం ఆ ఫ్లవర్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాము. కట్ వర్క్ లో పైన ఉన్నట్టుగానే కింద వైపు వచ్చేకాడికి బోర్డర్స్ వచ్చేకాడికి డబుల్ బోర్డర్ లాగా మనం తీసుకున్నామండి. అవునండి, ఇక్కడికి వచ్చేకాడికి ఆనియన్ పింక్ తో మనం ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇంకో బోర్డర్ వచ్చేకాడికి టర్నింగ్ బోర్డర్ లాగా కూడా మనం ఒక డ్రాప్ డిజైన్ గోల్డ్ కలర్ జరీతో ఇచ్చాము. యాంటిక్ జరీ బోర్డర్స్ తీసుకుని బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ రాయల్ బ్లూ తీసుకున్నాం. సేమ్ బోర్డర్స్ అండి మనకి శారీలో ఉన్నట్టుగానే, వన్ సైడ్ వచ్చేకాడికి ఫ్లవర్ బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి మనం డబుల్ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుంది శారీ వచ్చేకాడికి చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసి ఇచ్చాము. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. దాంతోనే చక్కగా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. సేమ్ పళ్ళులో కూడా మనం చాలా అందంగా పింక్ ఆనియన్ పింక్ తోనే మనం చక్కగా ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ ఉంటుందండి. సేమ్ పిక్ అనమాట, అంటే మనకి ఇందాక చూసింది మనం రాయల్ బ్లూ చూసాము, ఇప్పుడు వచ్చేకాడికి మనకి చక్కగా కాఫర్ సల్ఫేట్ బ్లూ అనమాట. సేమ్ బోర్డర్స్ తోనే మనం ఫ్లవర్ బోర్డర్స్ తోనే మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. కింద వైపు కూడా మనకి సేమ్ పింకే ఉంటుందండి, సేమ్ ఆనియన్ పింక్ తోనే మనం లెంతీ బోర్డర్ మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇంకా కూడా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి ప్యాటర్న్స్ టూ షాప్స్ లో కూడా ఉన్నాయి, ఎర్రగడ్డ అని కుక్కట్పల్లి. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా మన దగ్గర చాలా లేటెస్ట్ స్టాక్ అనేది టూ షాప్స్ అవైలబుల్ ఉంది. అవునండి, ఎప్పటికప్పుడు కూడా మనం చేంజ్ చేస్తూ తీసుకుంటున్నాం స్టాక్ అనేది. ఇంకో కలర్ చూద్దాం. ఇంకో కలర్ దాంతోనే మనం రెడ్ కలర్ తీసుకున్నాము. చక్కగా మనకి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉంటుందండి. పళ్ళు వచ్చేకాడ కూడా మనం పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, చక్కగా మనకి అక్కడ నుంచి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఫ్లవర్ బోర్డర్స్ తోనే మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన బ్రిక్ కలర్, కింద వైపు వచ్చేకాడికి మనకి ఆనియన్ పింక్ తోనే మనం బోర్డర్స్ కూడా మనం చక్కగా మనం శారీ కూడా రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. శారీ చూడడానికి ఇంత గ్రాండ్ గా చాలా కాస్ట్ అనుకుంటాం, కానీ మన దగ్గర రేట్స్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే మనం ఇస్తున్నాము. ఓన్లీ 1820 రూపీస్ కి మనకి శారీ వస్తుందండి. 1820 రూపీస్ కి ఈ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ చెట్టినాడ్ తీసుకుందాం. ఆ చెట్టినాడ్ పైన అంతా కూడా మనం చాలా డిజైనర్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చాలా కలర్ఫుల్ గా సంబర్ కి చెట్టినాడ్ కాటన్ పైన మనం అందంగా క్రియేట్ చేసిన శారీ వచ్చేకాడికి చాలా అందంగా మనకి ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ పైన రెడ్ కలర్ ప్రింట్ అండ్ బ్లాక్ కలర్ పైన కాఫర్ సల్ఫేట్ కలంకారి, ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ అవునండి. అన్ని కూడా మనం ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది అప్లిక్ వర్క్ తో తీసుకున్నాము. పళ్ళు వచ్చేకాడికి మనకి హాఫ్ మీటర్ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్ లాగా మనం అప్లిక్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బోర్డర్ లో కూడా మనం షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ రెడ్ కాంబినేషన్ తో ఒక చిన్న 1-inch బోర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మనకి పళ్ళులో చూసిన ఆ కాంబినేషన్ అనేది కూడా మనం షోల్డర్ పైన టూ లైన్స్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మిడిల్ పార్ట్ లో కూడా ఆ కలంకారీ ప్యాచెస్ అండ్ కాంబినేషన్స్ తో మనం ప్యాచెస్ అనేది హైలైట్ చేసాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ బోర్డర్ లో కూడా మనం తీసుకున్నామండి. కానీ క్రీమ్ కలర్ మీద ఇన్ని కలర్స్ వచ్చేసరికి సారీ అనేది చాలా అందంగా ఉంది. ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా క్రీమ్ పైన హైలైట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయా? దీంతో కలర్స్ ఉంటాయి, కానీ ఈ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్, బ్లాక్ కలర్ పైన రెడ్ కలర్ ప్రింట్, బోర్డర్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఇచ్చారు యాజ్ ఇట్ ఇస్ గా. చాలా కలర్ఫుల్ గా ఉంది మొత్తం సారీ. దీనిలో కలర్ చాయిస్ ఉంది, బేస్ మాత్రం సేమ్ ఉంటాయి. మనకి డిజైనింగ్ లో కలర్స్ అండ్ డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్, ఈ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1520 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇలాగా మన దగ్గర చాలా రీజనబుల్ రేట్స్ లోనే మన దగ్గర టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అవునండి, మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1520 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఎవరైనా ఇంట్లో సారీ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక విఘ్నేష్ రాసిల్స్ 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ అవైలబుల్ ఉంది, కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి. అంతేకాకుండా కలర్ చార్ట్ కూడా, అంటే మనకి ఒక్కొక్క సారీలో ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్.
నెక్స్ట్ వన్ బాగుంటుందండి. చక్కగా మనం లైట్ ఆరెంజ్ కలర్ తో మనం హైలైట్ చేసాం సమ్మర్ కాబట్టి. కోటాస్ లో మనం చాలా చక్కగా ఒక డిజైనర్ ప్రింట్స్ అనేది కూడా మన దగ్గర కోటాస్ లో కూడా అవైలబుల్ ఉందండి. చాలా అందంగా మనకి లైట్ ఆరెంజ్ కలర్ పైన లైట్ ఆరెంజ్ కలర్ తోనే మనం ప్రింట్ అనేది ఒక ఎలిఫెంట్ అండ్ ఒక లీఫ్ క్రీపర్ డిజైన్స్ లాగా మనం చక్కగా మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేసాము ప్రింట్ స్టైల్ లో. బోర్డర్స్ చూసినట్లయితే కూడా ఆ ఎలిఫెంట్ వీట్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్ ప్రింట్ తో ఎలిఫెంట్స్ అనేది మనం రెండు వైపులు కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇది ఒకసారి సెకండ్ బోర్డర్స్ వచ్చేకాడికి మనకి త్రీ సైడ్స్ కూడా ఉంటుంది. సారీ అంతా కూడా మనకి ఆ ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఇక్కడ కరెక్ట్ పొజిషన్ ఉంది అవునండి. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా ఆ ఎలిఫెంట్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము అన్నమాట. రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. ఇట్లా టెంపుల్స్ కానివ్వండి, చిన్న చిన్న జర్నీస్ అకేషన్స్ కి చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేకాడికి ప్యూర్ కోటా మెటీరియల్ అండి. ప్యూర్ కోటా పైన ఈ సంబర్ ఉంది కాబట్టి మనం ప్రింటెడ్ స్టైల్లో ఒక డిజైనర్ ప్రింట్ అనేది మనం రెగ్యులర్ ప్రింట్స్ కాకుండా ఒక డిజైనర్ ప్రింట్స్ అనేది మన దగ్గర టూ షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. వీటిలో కూడా కలర్ చాయిస్ ఉంటుందండి మన దగ్గర. దీనికి బ్లౌజ్ వచ్చేకాడికి బ్లౌజ్ మనకి వీట్ కలర్ బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే బ్లాక్ తో ప్రింట్ అనేది హైలైట్ చేసాం. ఆ బోర్డర్స్ కూడా మనం ఎలిఫెంట్ బోర్డర్స్ తీసుకున్నాం అన్నమాట. దీనిలో కలర్స్ ఉన్నాయి అన్నారు కదా, ఒకసారి కలర్స్ చూద్దామండి. చక్కగా మనం చాలా అందమైన కలర్ తీసుకున్నామండి, మంచి మెహందీ గ్రీన్. చక్కగా మనకి ఆ మెహందీ గ్రీన్ పైన లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్స్ తో మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చాం. బోర్డర్స్ వచ్చేకాడికి సేమ్ ఉంటుందండి. త్రీ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ హైలైట్ చేసాం. బ్లౌజ్ కూడా మనకి ఇందాక చూసిన వీట్ కలర్ కాంబినేషన్ పైన మనకి బ్లౌజ్ రా సిల్క్ బ్లౌజ్ ఉంటుంది. సారీ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుందండి. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ వస్తుంది. ఓకే, దీంట్లో ఇంకొక కలర్ చూద్దామండి. దాంతో ఇంకొక కలర్ అండి, చాలా బాగుందండి. ఈ కలర్ కూడా మనకి త్రీ కలర్స్ హైలైట్ గా మనం తీసుకున్నాం. కాఫర్ సల్ఫేట్ బ్లూ పైన మనం ఒక లైట్ స్కై బ్లూ తో మనం ప్రింట్ అనేది ఆ ఎలిఫెంట్స్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఉంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ తోనే హైలైట్ చేసాం. రేట్ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది. ఓన్లీ మనకి 850 రూపీస్ కి మనం ఈ సారీ. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుంది, మంగళగిరి కాటన్ లో వెరైటీ అన్నమాట. చక్కగా మనం ప్యూర్ మంగళగిరి కాటన్ కూడా మనం ఒక ట్రైబల్ ప్రింట్స్ లాగా మనకి సమ్మర్ స్పెషల్ గా మనం హైలైట్ చేసామండి. పళ్ళు చూసినట్లయితే మనం చాలా అందంగా మనం ఆ ట్రైబల్ ప్రింట్ అనేది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఒక మస్టర్డ్ బెల్లం కలర్ అంటామండి, ఆ స్టైల్లో మనం అందంగా మనం ఆ ట్రైబల్ ప్రింట్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము మంగళగిరి కాటన్ పైన. శారీ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంది కాబట్టి బేస్ ఆ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ప్రింట్ అనేది మనం ఆ ట్రైబల్ ప్రింట్స్ అనేది చాలా చక్కగా మనం చాలా అందంగా చాలా క్యూట్ గా మనం చిన్న చిన్న ప్రింట్స్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్స్ చూసినట్లయితే ఒక జరీ బోర్డర్స్ తీసుకున్నామండి. హ్యాండ్ మీద ఉంది కాబట్టి మనకి ఒక లీఫ్ బోర్డర్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుందండి. పైన ఎలా అయితే బోర్డర్ ఉందో కింద వైపు కూడా మనం సేమ్ ఆ జరీ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుందండి శారీ. వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. చక్కగా మనకి మంగళగిరి కాటన్ లో సమ్మర్ స్పెషల్ గా మనం చేయించిన శారీ. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర. అంటే ఇప్పుడు ఇది ఆఫ్ వైట్ ఉంది కాబట్టి దీనికి కలర్స్ వచ్చేకాడికి మనకి ఇలా వస్తుందండి. ఇందాక రెడ్ కలర్ చూసాం, ఇప్పుడు వచ్చేకాడికి మనకి ఒక నావీ బ్లూ స్టైల్లో మనం చక్కగా మనం నావీ బ్లూ తో మనం ట్రైబల్ ప్రింట్స్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి మనకి పింక్ కలర్ తో తీసుకున్నామండి. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకోటి వచ్చి మనకి మంచి శ్రీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం అన్నమాట. ఇట్లా మొత్తం మన దగ్గర 4 కలర్స్ తో అవైలబుల్ ఉంది. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ గా ఉంటుందండి. మన దగ్గర పెట్టుబడులు కానివ్వండి, చిన్న టెంపుల్స్ కి జర్నీస్ కి కూడా మన దగ్గర శారీస్ అనేది అవైలబుల్ ఉంటుంది అన్నమాట. చాలా రీజనబుల్ ఉంటుంది. శారీస్ కూడా చాలా స్టైలిష్ గా ప్రింట్లు కూడా మన దగ్గర డిఫరెంట్ కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇట్లా మన దగ్గర మంగళగిరి కాటన్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ తో లైట్ ప్రింట్ తో మనం హైలైట్ చేసి ఇచ్చామండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. బేస్ మాత్రం సేమ్ ఉంటుంది. ప్రింట్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న ప్రింట్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఓకే, అంటే ఏ కలర్ సారీకి ఆ కలర్ ప్రింట్ ఉంటుంది. ప్రింట్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ మనకి 950 రూపీస్ కి మనం ఈ సారీ. చాలా రీజనబుల్ అమౌంట్. ఓన్లీ 950 రూపీస్ కి ఆల్ ఓవర్ ప్రింటెడ్ ఉన్నటువంటి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి బాగుంటుందండి, మంచి మనం షిఫాన్ తీసుకున్నాము. షిఫాన్ పైన అంతా కూడా మనం ఒక రెడ్ కలర్ కాంబినేషన్ తో వర్క్ అనేది ఒక పార్టీ వేర్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. బోర్డర్స్ చూసినట్లయితే నెట్టెడ్ పైన గోల్డ్ కలర్ థ్రెడ్ తో మనం బోర్డర్స్ అనేది త్రీ సైడ్స్ కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. డిజైనర్ బోర్డర్ శారీ అంతా కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ అనేది ఒక లోటస్ ఫ్లవర్ అండ్ క్రీపర్ తో చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. శారీ బ్యాక్గ్రౌండ్ లోనే మనకి షిమ్మర్ మిక్స్ ఉంటుంది. అవునండి, షిఫాన్ లోనే మనం షిమ్మర్ మిక్స్ తీసుకున్నాం అన్నమాట. ప్యూర్ షిఫాన్, ఆ ప్యూర్ షిఫాన్ లో మనం షిమ్మర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఫ్యాబ్రిక్ అనేది కుచ్చుల దగ్గరకు వచ్చేకాటికి మనకి ఇట్లా ఆఫ్ ఉంటుందండి. టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది. అవునండి, టోటల్ శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్ హెవీ ఉంటుంది. కుచ్చులకు అంతా కూడా మనం చక్కగా మనం
ఆఫ్ వాట్ అంతా కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ప్లస్ కుందన్స్ కూడా ఇచ్చారు. అవునండి, ఆ రెడ్ కలర్ ని మళ్ళీ థ్రెడ్ వర్క్ ని హైలైట్ చేస్తూ కుందన్ వర్క్ కూడా తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి. సారీ వచ్చేకాడికి ఆఫ్ వైట్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ మనం రెడ్ కలర్ ప్యూర్ షిఫాన్. హ్యాండ్స్ కి వచ్చేకాడికి నెటెడ్ హ్యాండ్స్, బోర్డర్ కూడా మనం సేమ్ బోర్డర్ తీసుకున్నాము. సారీలో ఉన్న బోర్డర్ వీటిలో కూడా మన దగ్గర కలర్స్ 2 కలర్స్ వస్తాయండి. ఇది వచ్చి ఆఫ్ వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇంకొక సారీ వచ్చేకాడికి చాలా సేమ్ ఉంటుందండి. బేస్ వచ్చేకాడికి మనకి ప్యూర్ షిఫాన్ ఆఫ్ వైట్ ఉంటుంది. డిజైన్ వచ్చేకాడికి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర చేంజెస్ ఉన్నాయి. సేమ్ కాకుండా డిజైన్స్ కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి. ఒకసారి డిజైన్స్ చూద్దాం. మంచి మనం ఇలా చూసినట్టుగానే ప్యూర్ షిఫాన్ లోనే డిజైన్ చేంజ్. ఇది వచ్చేకాడికి మనం ఇందాక రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ చూసాం, ఇప్పుడు వచ్చేకాడికి మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బోర్డర్స్ వచ్చేకాడికి సేమ్ నెట్టెడ్ బోర్డర్ మనం హైలైట్ చేస్తూ ఆ నెట్టెడ్ బోర్డర్ లో గోల్డ్ కలర్ లో మనం పెటాయ్ వర్క్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి ఒక రెడ్ కలర్ కూడా ఒక చిన్న బోర్డర్ అనేది మనం ఒక లైన్స్ లాగా పల్స్ డిజైన్ తీసుకున్నాము. కుర్చీలోకి వచ్చేకాడికి అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ లో ఇలా వస్తుందండి. టోటల్ అవునండి, మొత్తం వచ్చింది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేకాడికి బ్లాక్ కలర్ తో కొంచెం షిఫాన్ ప్యూర్ షిఫాన్ తీసుకున్నాం. అదే విధంగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో కూడా మనం బ్లౌజ్ వచ్చేకాడికి హెవీ బ్లౌజ్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ప్లస్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 2 హ్యాండ్స్ ఇలా ఫుల్ ఇచ్చేసారు. సారీ కాస్ట్ వచ్చి మనకి 5590 రూపీస్ పడుతుంది. 5590 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేష్ రా సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మనకి కోరాలో డిజైనర్ సారీ అండి. బాగుంటుంది అనమాట. బనారస్ లో ఆర్గాంజాలో కోరా అనమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ బోర్డర్ చూసినట్లయితే మనం చాలా లెంతీగా మనం కటి బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. సారీ వచ్చేకాడికి చక్కగా మనం మంచి లైట్ ఒక ఆరెంజ్ కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం వర్క్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పింక్ కలర్ వర్క్ తో అది కూడా ఏంటంటే ఒక లీఫ్ లాగా ఇస్తూ దాంతో కూడా మనకి ఆ లీఫ్ లో కూడా మనం గోల్డ్ కలర్ మేనా వర్క్ లాగా మనం అందంగా మనం హైలైట్ చేసాం. ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్ అనేది తీసుకున్నాం. మళ్ళీ కూడా మనం మోతీస్తో కూడా మనం వర్క్ అనేది కూడా హైలైట్ చేస్తూ తీసుకుందాం. శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ హైలైట్ అవుతుంది మిడిల్ పార్ట్. హాఫ్ పార్ట్ వచ్చేకాడికి అంతా కూడా మనం పింక్ కలర్ తీసుకున్నాం. ఆరెంజ్ మీద మనకి పింక్ కలర్ తో వర్క్ వచ్చింది కదా. ఇక్కడ పింక్ కలర్ మీద పింక్ కలర్ పైన ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ తో మనం ఒక క్రీపర్ లాగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. మళ్ళీ మోతీస్ అండ్ జరీతో కూడా మనం వర్క్ అనేది బోర్డర్ చూసినట్లయితే పైన ఆరెంజ్ కలర్ కింద వైపు వచ్చేకాడి పింక్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నాం జరీ బోర్డర్. ఇట్లా వీటిలో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ అండి, కలర్స్ ఉంటుంది డిజైన్స్ కూడా ఉంటుందండి సేమ్ ఫ్యాబ్రిక్ పైన. కానీ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ మాత్రం. ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చి మనకి పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. శారీ ఎక్కువ ఆరెంజ్ హైలైట్ అవుతుంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ రెండు వైపులు కూడా మనం కటి బోర్డర్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నాం. ఓకే, జరీ కటి బోర్డర్స్ వస్తున్నాయి. దీనిలో మనకి కలర్ చాయిస్ ఉంది, అలాగే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. శాంపిల్ కి మన షోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి. మీరు ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్ చూడొచ్చు. ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి మనకి 4275 రూపాయలు పడుతుందండి. 4275 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి విఘ్నేష్ రా సిల్క్స్ లో. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేష్ రా సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేష్ రా సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేష్ రా సిల్క్స్ విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగసు చూడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.